darling. రూమ్స్ కావాలి. సారీ, మా రిసార్ట్స్ లో బ్లూ ఫిల్మ్ షూట్ చేయడానికి అలా వచ్చాయి. వాట్ డు యు మీన్ బ్లూ ఫిల్మ్స్? ఏంటి, నేను బ్లూ ఫిల్మ్స్ తీసి ప్లాట్ఫామ్ మీద సీడీలు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా? ఏమో శోధన్, సెన్సేషనల్ శోధన్, ఇన్వెస్టిగేషన్ క్రైమ్ రిపోర్టర్. ఒకప్పుడు సెన్సేషన్ ఎక్కడుంటే నేను అక్కడ ఉండేవాడిని, ఇప్పుడు నేను ఎక్కడుంటే సెన్సేషన్ అక్కడ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా రేప్ సీన్ కళ్ళ ముందు జరుగుతున్నట్టు అద్భుతంగా అందంగా మసార్ కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. అంతెందుకు, సద్దాం హుస్సేన్ ఉరి తీసేటప్పుడు సెల్ ఫోన్ లో దాన్ని షూట్ చేసి వరల్డ్ బ్లాక్ బస్టర్ న్యూస్ చేసింది ఎవరో తెలుసా? శోధన్, సెన్సేషనల్ శోధన్. ఆ సరే, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఒక అమ్మాయి దెయ్యాలతో కాపురం చేస్తుందని తెలిసింది, ఆ విషయాన్ని పట్టుకుని వరల్డ్ వైడ్ సెన్సేషనల్ న్యూస్ చేద్దామని వచ్చారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తలంతా తిరుగుతున్నట్లుగా ఉంది. హలో, ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్టెండ్ అయిందిరా, రెండు రోజుల్లో వచ్చేస్తాను. ఈలోగా ఇల్లు పీకి పందిరేయకు. నేను ఇంటికి వెళ్ళలేదు డాడీ. అదేంట్రా, నిన్నే బయలుదేరుతానన్నా? మీరు నాకు తెలియకుండా దాచిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా? ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? మరి అదేంటి నాన్న, నేను 5 డేస్గా కలిసి గడిపిన ఫ్యామిలీ అస్సలు లేదంట, అందరూ చనిపోయారంట. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న మీకు చెప్పేనే, ఒక వ్యక్తి నన్ను ప్రపోజ్ చేశాడని. ఆ ఫ్యామిలీ అంతా 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయిందట. అసలు ఎక్కడున్నావురా నువ్వు? రామపురం నాన్న, వైజాగ్కి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సరే, ఏదో జరిగింది, వదిలేసే. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చే. రాలేను నాన్న. ఏంటి, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వస్తే ఈ ప్రపంచంలో కంటికి కనిపించే దేన్ని నేను నమ్మలేను. అది చాలు, చాలా కొద్ది కాలంలో నేను పిచ్చిదాన్ని పోవడానికి. అది కాదురా, ఇంకేం చెప్పొద్దు నాన్న, ప్లీజ్ హెల్ప్ మీ. సరే, ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పంపిస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఎస్ ఎస్, సేమ్ లుక్, అదే బెదురు హిచ్కాక్ ఫిల్మ్ లో హీరోయిన్ లా ఉంది. కమాన్ కమాన్, మేకప్ చేయి. ఎవరు మీరు? జస్ట్ వెయిట్, కమ్ హియర్. శోధన్, సెన్సేషనల్ శోధన్. నా ఒక ఇంటర్వ్యూతో నీ జీవితాన్ని మార్చేస్తాను. యునో, ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ కాపురం చేసినవి దెయ్యాలు, మగవ ఆడవ పిల్ల దెయ్యాలు కూడా ఉన్నాయా? కమాన్ కమాన్ కమాన్, టెల్ మీ. ఓయ్ ఎవరాయ నువ్వు? అమ్మాయి షాక్ లో ఉంది, ఇప్పుడేం చెప్పదు. షాక్ లో ఉందా? అమ్మాయి చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు, దట్ ఈస్ మై క్రియేటివిటీ. ఓయ్, ఇంకోసారి క్రియేటివిటీ దేయాలన్నా ఉంటే తోలు ఒలుస్తాను, జాగ్రత్త. ఓ, తోలు ఒలుస్తారా? ఫ్యాంటాస్టిక్ సార్, నా తోలు ఒలిచి 4 చెప్పులు కుట్టించాడు సార్. చూసారా, నా దగ్గర నుంచి ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎస్, దట్ ఈస్ సోదన్ ఇంటెలెక్చువల్ జీనియస్. అదే ఎక్స్ప్రెషన్, అలాంటి 2-3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి. చెప్తే అర్థం కావట్లేదా నీకు? డోంట్ కిల్ క్రియేటివిటీ సార్. ఏం జరిగింది? కాలం కాసేపు స్తంభించింది. నువ్వెప్పుడు వచ్చావు? వెండు యుగం, కాలం పిలిచినప్పుడు. రే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే కాలు కింద తొక్కేస్తాను. అరే, చెప్పేది నీకేరా, ఇంకాసేపు ఇక్కడే ఉంటే కెమెరా కాలు కింద తొక్కేస్తారంట. తొక్కేది కెమెరాను కాదు, నిన్ను. నన్న ఎలా పదమ్మా? సార్ 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 సార్, షాట్ అద్భుతంగా వచ్చింది సార్. ఏది ఒక్కసారి ఎదురా కొట్టింది, ఇన్ని షాట్లు వేసేవంటి? ఎఫెక్ట్ కోసం సార్. ఎఫెక్ట్ కోసమా? ఇలాగీరా, నేను మంచి ఎఫెక్ట్ ఇస్తా నీకు. ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్.